यादाद्रि भुवनगिरि जिल्ला रहदारी बंगलालो निर्वहिंचिन विलेकर्ल समावेशंलो उम्मडि नल्गोंड मरियु यादाद्रि भुवनगिरि जिल्लाल टीपीसीसी चैर्मन गंगिडि महेंदर रेड्डी मात्लाडुतू यादगिरिगुट्ट मंडलं मासाईपेट ग्रामंलो उन्न सर्वे नंबर 726 मोत्तं 1400 एकराल भूमि उंडगा अंदुलो 333 एकराल भूमिनि एस्सी एस्टी बीसी दलितुलकु केटायिंचारु इंदुलो 80 एकराल सीलिंग भूमिनि केटायिंचिन अलांटि भूमिनि नेनु बिनामील पेर्लतो वारि नुंडि कोनुगोलु चेशारनि टीपीसीसी अधिकार प्रतिनिधि अयोध्या रेड्डी वीरा रेड्डी मरियु आलेरु मंडल जेडपीटीसी कुडुतुल नगेश आरोपिंचारनी अदि पूर्तिगा अवास्तवमनी दीन्नि पूर्तिगा खंडिस्तुन्नानी अन्नारु ना जीवितं तेरचिन तेल्लनि कागितं लांटिदनि अन्नारु మీరు ఆరోపించిన వాస్తవాలకు నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని మీరు సిద్ధమేనానని డిమాండ్ చేశారు ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు వారు చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపిస్తే నేను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మహేందర్ రెడ్డి అన్నారు ఒకవేళ నిజం కాకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ తుర్కపల్లి ఎంపీపీ బూక్య సుశీల నాయక్ ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్ ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వనం స్వాతి ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసునూరి శంకయ్య యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ జిల్లా వైస్ చైర్మన్ బీకు నాయక్ యాదగిరిగుట్ట జెడ్పీటీసీ తోటకూర అనురాధ రాజాపేట జెడ్పీటీసీ చామకూర గోపాల్ మోటకొండూరు జెడ్పీటీసీ పల్లా వెంకటరెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ రామరెడ్డి ఆలేరు పిఎస్సిఎస్ చైర్మన్ మోరుగాడి మల్లేశం పాల డైరీ డైరెక్టర్ గాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు వీరారెడ్డి ఇక ఆయన కూడా నీతులు మాట్లాడుతున్నారు ఆయనే మరి నిత్య అసమ్మతి వాదు ఇక ఆయన ఎందుకు నాకు వ్యతిరేకం అంటే ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండేవారు ఉన్న తర్వాత గాల్రెడ్డి గారిని సీనియర్ నాయకుడు తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆలేరు నియోజకవర్గానికి కొట్లాడి సుఖేందర్ రెడ్డి గారితో జితేందర్ రెడ్డి గారితో కొట్లాడి మా జగదీశ్వర రెడ్డి గారి మంత్రి సమక్షంలో కేటీఆర్ గారి సమక్షంలో ఎస్ మా ఆలేరు నియోజకవర్గంలో మా ఎక్కువనే చైర్మన్ రెండు డైరెక్టర్లు ఈసారి ఖాళీ అవుతున్నాయి ఈసారి మాకే ఇవ్వాలి కొట్లాడి గాల్రెడ్డి గారికి సోమరెడ్డి గారికి ఇద్దరు కూడా ఎన్నికల ముందు డైరెక్టర్లు ఇచ్చారు నేను చేసిన తప్పు కదే ఆయన తాను కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సంవత్సరాల క్రితమే ఎన్నికల ముందు 2 సంవత్సరాల క్రితమే పార్టీలకు వచ్చి ఆ గ్రామంలో ఆ మండలంలో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పి వీరికి ఆలేరు చెందిన సోమరెడ్డి గారికి నేను మా మంత్రి గారితో జిల్లా మంత్రి గారితో కొట్లాడి మరి సుఖేందర్ రెడ్డి గారి దగ్గర మరి ఇద్దరు కూడా రెండు కాలైతే మదర్ డైరీ డైరెక్టర్ అయితే ఆలయ నియోజకవర్గంలో ఇవ్వాలనే ఉద్దేశం మీద గాల్రెడ్డి గారికి మరి సోమరెడ్డి గారికి ఇచ్చాం గాల్రెడ్డి గారికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఇదివరకు వారికి వ్యక్తిగత పంచాయతీలు ఉన్నాయి కొన్ని ఉండే ఇక రాజకీయ ప్రత్యర్థి దాన్ని పెట్టుకొని చేసిందని చెప్పి ఆయన మీద ఈరోజు నా కక్షగా మాట్లాడుతున్నాడు మరి ఆయన కూడా చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు కాకముందు నీ ఆస్తులు ఎంత ఎమ్మెల్యే అయినాక నీ ఆస్తులు ఎంత నేను అడుగుతున్న వీరారెడ్డి ఈరోజు నేను 2018 డిసెంబర్లో అఫిడవిట్ ఇచ్చిన పులిమామిడి బాలకృష్ణారెడ్డి గారి అడ్వకేట్ సలహాలతోటి నేను ఒక అఫిడవిట్ ఇచ్చిన స్వయంగా నేనే కూర్చొని రాసిన సునీత ఎమ్మెల్యే గారి అఫిడవిట్ నేనే రాసిన ఆ అఫిడవిట్లో నాకున్న ఒక గుంట భూమి కూడా నేను అన్న పొందుపరిచిన అది పెద్ద కష్టం కాదు మీరే తీసుకున్న పర్వాలేదు క్లియర్ గా నాకున్న ఆస్తులు ఏందో కూడా నేను అందులో ప్రకటించిన అందులో అంతకంటే ఎక్కువ ఒక ఆస్తి ఏంటంటే చూపించు నా ఆస్తులన్నీ కూడా బహిరంగంగా చేసిన ఒక్క పిన్ కొడితే మనకు ఆస్తుల విలువ తెలుస్తుంది క్లియర్ గా నాకు ఒక గుంట భూమి ఒక 5 గుంటల భూమి 7 గుంటల భూమి యాదగిరిగుట్ట 8 సర్వే నెంబర్లు కూడా అది కూడా ఇచ్చిపెట్టాను నా పేరు మీద కానీ ఎమ్మెల్యే గారి పేరు మీద కానీ మా కూతురు చిన్న కూతురు పెళ్లి గారు కూతురు పేరు మీద అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చిన మీరు దాన్ని చూసుకోవచ్చు నా జీవితం తెరిచిన పుస్తకం ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేదు అది ఈరోజు మీ ముందు ఆవిష్కరిస్తున్నానని చెప్పి ఆ అఫిడవిట్ మీ ముందు ఆవిష్కరిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా
మనం చేస్తున్నాం. ఇక ఆయన మాట్లాడుతాడు భూ కబ్జాలు అంటే ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు భూదందాలు అని వీరారెడ్డి మాట్లాడుతున్నాడు. వీరారెడ్డి నీకు